వెల్కమ్ టు వైఫై టీవీ. నటుడు, రాజకీయ నాయకుడు, టీడీపీ ఎంపీ శివప్రసాద్ ఎప్పుడూ వినూత్నంగా వివిధ వేషధారణలతో నిరసన తెలుపుతూ ఉంటారు. సందర్భానుసారంగా సంఘటనను రక్తి కట్టించేలా వేషం కట్టి అక్కడ నిల్చున్న చోటనే రంగస్థలం చేసుకుని ప్రజల్లో ఉత్తేజాన్ని తీసుకురాగలడు శివప్రసాద్ గారు. తాజాగా మోడీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ పార్లమెంటుకి ఆడవేషంలో వచ్చారు. ఆంధ్రప్రదేశ్కి విభజన అనంతరం ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వకుండా నాంచుతున్నారనే వాదనతో ఆడవేషంలో వచ్చి అందరినీ ఆశ్చర్యచకితులు చేశారు. ఆడవేషంలో వచ్చిన నటుడు, టీడీపీ ఎంపీ శివప్రసాద్ గారు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఆడవారికి కోపం వస్తే ఏం చేస్తారో కూడా తెలియదు. మోడీ గారు చేసిన పనికి ఒక ఇడ్లీ తిందామన్న దానికి అయ్యే ఖర్చు కంటే ఎక్కువగా జీఎస్టీ కట్టాల్సి వస్తుంది. ఎవరి దగ్గర చిల్లర లేకుండా చేశాడు. మన డబ్బులు మనం బ్యాంకుల్లో దాచుకుందామన్నా దాచుకోలేని పరిస్థితిని తీసుకొచ్చి పెట్టాడు. చివరికి ఆడవారి తాలిబొట్టుకు కూడా ఆధార్ లింక్ చేయమనేట్టు ఉన్నాడు. ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. అందరూ తిరగబడక ముందే ప్రత్యేక హోదా ఇవ్వండి. స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వకపోతే ఆ తర్వాత మీరు తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని లేడీ గెటప్లో ఉన్న శివప్రసాద్ గారు చెప్పారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.